మోజం ఖాన్ గారు మాట్లాడుతూ గౌరవ ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టాలి, ఏదైతే అర్బన్ డెవలప్మెంట్కు 10,000 కోట్ల రూపాయలు పెట్టారో దాని గురించి గౌరవ ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టాలని అన్నారు. నేను ఇందాకనే రిప్లై ఇచ్చినాను, గౌరవ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు తప్పకుండా నగర శాసనసభ్యులతో మీటింగ్ పెట్టి ఏ రకమైన కార్యక్రమాలు చేయాలనేటువంటి విషయంలో వారికి తో చర్చించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అట్లే మోజం ఖాన్ గారు ఎడ్యుకేషన్ గురించి, అదేవిధంగా ఇతర కొన్ని పనుల గురించి, ఓల్డ్ సిటీ డెవలప్మెంట్ గురించి కోరినారు. డెఫినెట్గా ఆ పద్దు మీద చర్చ వచ్చినప్పుడు దాని మీద సంబంధిత మంత్రివర్యులు తప్పకుండా మీకు పూర్తి స్థాయిలో సమాధానం చెప్పడం జరుగుతుంది. జో లేకిన్ ఆప్ జో ఇంపార్టెంట్ బాత్ బోలే, జో 10,000 కరోడ్ ప్యాకేజ్ మే ఆప్ లోగన్ సే క్యా కామ్ లగారే, కైసా కామ్ కర్నా చహారే గవర్నమెంట్, ఎమ్మెల్యే సే ఎంపీ సే డిస్కస్ కర్నా బోల్ కే ఆప్ జో బాత్ బోలే హమ్ ఉస్కు మాన్తే హే, మున్సిపల్ మినిస్టర్ సాహబ్ జల్ద్ సే జల్ద్ ఆప్ సే మీటింగ్ కరెంగే, ఆప్ సబ్ సే చర్చా కర్నే కే బాద్ హీ హమ్ ఆగే బడెంగే. అధ్యక్ష గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు ఒక మాట మాట్లాడుతూ ఈ సభలో ప్రతిపక్షాలకు మాట్లాడే హక్కు లేదా అన్నారు. అంటే బాధ కలిగేది ఏంటంటే అధ్యక్ష, మీరెంత హుందాగా మీరెంత గొప్పగా సభ నడుపుతున్నారంటే వాళ్ళు ఉన్నది 5 సార్. అసలు 5 వారు ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం లేదు, కాకపోతే ఈరోజు ఎంఐఎం పార్టీ నంబర్ 1 కాంగ్రెస్ పార్టీ సరే సబ్జెక్ట్ టు కరెక్షన్ 6 మెంబర్స్ నో ప్రాబ్లం, వాళ్ళు ఉన్నది 6 అయితే అధ్యక్ష 6 అరే వినే ఓపికలే చూడండి అధ్యక్ష, వాళ్ళ సంస్కారం. ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా వాళ్ళు అడిగిన ప్రశ్నకు నేను ఆన్సర్ చెప్తుంటే వినే సంస్కారం లేదు వాళ్ళకు, వినే ఓపిక లేదు అధ్యక్ష. వినండి, విన్న తర్వాత ఫర్దర్ ఏమంటే అడగమనండి, చెప్తా సార్. ఐఎమ్ హియర్ టు ఆన్సర్, ఐఎమ్ హియర్ టు ఆన్సర్, ప్లీజ్ సిట్ డౌన్, ప్లీజ్ లిసన్ టు అస్, యు రేజ్ సమ్ ఇష్యూస్, ఐ వుడ్ లైక్ టు ఆన్సర్. అధ్యక్ష మీరెంత హుందాగున్నారంటే 6 సభ్యులు ఉన్నటువంటి కాంగ్రెస్ పక్షానికి మీరు ఎంత టైం ఇచ్చారు అధ్యక్ష? నిజానికి మేము ఇంతమంది సభ్యులమున్నా మా అందరికంటే కూడా ఎక్కువ సమయం ఈరోజు వాళ్ళకి ఇచ్చారు అధ్యక్ష. వాస్తవానికి ఒక్కరికే ఇవ్వాలి, ప్రిన్సిపల్ మెయిన్ అపోజిషన్కు మాత్రమే సెకండ్ స్పీకర్కి అవకాశం ఇస్తాం ఈ సభలో. ఎందుకంటే నేను కూడా గతంలో శాసనసభ వ్యవహారాల మంత్రిగా పనిచేసిన వారు, శ్రీధర్ బాబు గారు కూడా శాసనసభ వ్యవహారాల మంత్రిగా పనిచేసినారు, బట్టి గారు కూడా డిప్యూటీ స్పీకర్గా పనిచేసినారు. సభలో ప్రిన్సిపల్ అపోజిషన్కు బడ్జెట్ మీద మాట్లాడినప్పుడు సెకండ్ స్పీకర్కి అవకాశం ఇస్తారు, కానీ యు ఆర్ కైండ్ ఎనఫ్, మీరు పెద్ద హృదయంతో మంచి మనసుతో వాళ్ళ 6 సభ్యులున్నా మీరు ఇద్దరికి అవకాశం ఇచ్చారు. బట్టి విక్రమార్క గారు 57 నిమిషాలు మాట్లాడినారు అధ్యక్ష, శ్రీధర్ బాబు గారు 42 నిమిషాలు మాట్లాడినారు అధ్యక్ష. 6 సభ్యులు ఉన్నటువంటి వాళ్లకు దాదాపు 1 గంట 45 నిమిషాల సమయం ఇచ్చిన తర్వాత చైర్ మీద మీ మీద ఆ రకమైనటువంటి కామెంట్స్ చేయొచ్చా అధ్యక్ష? ఇంత దుర్మార్గం అధ్యక్ష, కళ్ళ ముందు సభ సాక్షిగా మీరు ఇంత సమయం ఇస్తే మీరు సమయమే ఇయ్యలేదు, సభ అంటే అధికార పక్షమేనా, మాకు విలువలేదా అని అంటే ఎంత దుర్మార్గంగా ఇవాళ చైర్ పట్ల ఈ సభను వాళ్ళు పక్కదో పట్టిస్తున్నారు అనడానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి? దయచేసి చైర్ పట్ల వారు చేసినటువంటి కామెంట్స్ను ఉపసంహరించుకొని బేషరతిగా మీకు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా అధ్యక్ష, నంబర్ 1. నంబర్ 2 అధ్యక్ష, బట్టి గారు అంటే ఎంత నిరాధారంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష, మీరే సాక్ష్యం అధ్యక్ష. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా రాజేంద్రన్ ఉన్నాడు, మీరున్నారు సార్. నీలం తుఫాను ఉమ్మడి ఒకటే రాష్ట్రం, ఒకటే ముఖ్యమంత్రి, ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర జిల్లాలకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి తెలంగాణలోని ఖమ్మం, వారి జిల్లా, బట్టి గారి జిల్లా, వారు డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు, ఖమ్మంకు వరంగల్కు నీలం తుఫానుకు 1 రూపాయి ఇయ్యలే ఆ రోజు. ఆ రోజు మేము ఛాంబర్ ముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఛాంబర్ మీద కూర్చుంటే మేము పోయి ఆడ కూర్చొని స్లోగన్లు ఇస్తే మా తొడల మీద కాళ్ళు పెట్టి మమ్మల్ని తొక్కుకుంటూ కిరణ్ కుమార్ రెడ్డి గారు పోయింది తప్ప 1 రూపాయి ఇయ్యలే అధ్యక్ష. వీళ్ళు ఆ రోజు పదవుల్లో కూర్చొని పెదవులు మూసుకున్నారు వీళ్ళు, కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, ఐఎమ్ ఛాలెంజింగ్ మిస్టర్ బట్టి విక్రమార్క గారు ఏమన్నారంటే, తెలంగాణ వచ్చినాక 1 రూపాయి ఇన్పుట్ సబ్సిడీ అని. ఐఎమ్ ఛాలెంజింగ్ బట్టి విక్రమార్క,
మీరు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర పాలకులు ఆ రోజు ఎగ్గొడితే, మీరు పెదవులు మూసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 480 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పటికైనా మీరు క్షమాపణ చెప్పాలి. మీరే అందరు ఇప్పుడే ఈ హౌస్లో మీరు ఇయ్యలే అయ్యా, మీరు పెదవులు మూసుకుంటే, మీరు పట్టించుకోకపోతే తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక తమరే వ్యవసాయ శాఖ మంత్రిగా మీరే 480 కోట్లను విడుదల చేసి రైతాంగానికి ఇచ్చి రైతులకు నిలబడ్డటువంటి ప్రభుత్వం, రైతుల పక్షపాతిగా ఉన్నటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. అంటే ఈ సభ సాక్షిగా ఇంత ఘోరంగా ఈ సభను పక్కుతో పట్టిస్తే ఇంతకంటే దుర్మార్గం ఉంటుంది అధ్యక్ష? ఇదొక్క ఉదాహరణ చాలదా? భట్టి గారు కాంగ్రెస్ పార్టీ ఈ సభను ఎట్లా పక్కతో పట్టిస్తున్నారని ఒక ఉదాహరణ చాలదా? ఇంకో పాయింట్, మా ఈఎన్సి గారు ఇక్కడే ఉన్నారు. వారు అంటారు మేడిగడ్డ నుంచి ఒక్క చుక్క నీళ్ళు ఇవ్వలేదట, మేము ఒక్క చుక్క కూడా ఎత్తలేదట. రికార్డులు తీయండి అధ్యక్ష. ఈఎన్సి గారు నాకు తెలుసు, ఐ నో, బట్ నేను మళ్ళీ వెళ్ళి చెక్ చేసుకున్నా, 52 టీఎంసీలు మేడిగడ్డ నుంచి ఈరోజు తెలంగాణ ప రభుత్వం ఎత్తింది అధ్యక్ష. వారు మాట్లాడతారు ఒక్క చుక్క మేడిగడ్డ నుంచి తీయలే. ఇంతకంటే ఏమన్నా ఇది ఎట్లా ఈ కాంగ్రెస్ పార్టీని వాళ్ళు ఎవరు రక్షిస్తారో నాకైతే అర్థమవుతలేదు అధ్యక్ష. అధ్యక్ష ఎంత ఏ రకంగా మాట, మొత్తం మేమే కట్టినాం. ఎల్లంపల్లిలో చుక్క నీళ్ళు పెట్టినా 6-10 ఏళ్ళ మీరు, నేనే కదా ఇరిగేషన్ మినిస్టర్గా పనిచేసింది. మీరు అధికారంలో ఉండి 10 ఏళ్లలో ఎల్లంపల్లి ఎప్పుడు కొబ్బరికాయ కొట్టినరు? 2004లో 2014 దాకా అధికారంలో ఉన్నారు. శ్రీధర్ బాబు గారికి అయితే బాగా తెలుసు, గుండె మీద చేసుకొని చెప్పండి, ఒక్క చుక్క నీళ్లు మీరు నిలిపారా? ఎస్, నేను ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాత దాంట్లో ఉండే పెండింగ్ పనులు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఎల్లంపల్లిలో నీళ్లు నిలిపాం. మిడ్ మానేరు పూర్తి చేసిన అంటాడు సార్. అయ్యా 9 ఏళ్ళు అధికారంలో ఉండి మిడ్ మానేరులో 33% పనులు చేయలే. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన 3 సంవత్సరాల్లో మిడ్ మానేరును పూర్తి చేసి నీళ్లు నిలిపిన ఘనత ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వానికి. అరే మాట్లాడితే కొంచెమన్నా ప్రజలు చూస్తున్నారు అనుకోవాలి. ఈ నోటికి వచ్చినట్టు మీరు మాట్లాడితేట సార్ అధ్యక్ష? ఈ రకంగా వాళ్ళంటారు ఎస్ఆర్ఎస్పి మేంగట్టి, ఎస్ఆర్ఎస్పి కాలువలో చరిత్రలో ఎన్నడన్నా నీళ్లు పోయినాయా టేలెండుకు? ఇవాళ బోదాంపాని ఏడు పోదామా, తుంగతుర్తి పోదామా, కోదాడ పోదామా, సూర్యాపేట పోదామా, మంతనీకి పోదామా, పెద్దపల్లికి పోదామా? ఇవాళ చిట్ట చివరి ఆయకట్టు దాకా కూడా ఇవాళ నీళ్లు ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం అధ్యక్ష. అధ్యక్ష ఈ రకంగా ఈరోజు వాళ్ళు మేము ప్రాజెక్టు అయ్యా, మీ ప్రాజెక్టుల తుమ్మలు మొలిచినాయి సర్కార్, తుమ్మలు మొలిచినాయి. ఆనాడు తుమ్మలు మొలిసిన కాలువల్లో నేడు నిండుగా నీరు ప్రవహిస్తూ ఉంది. ఎస్ఆర్ఎస్పి కాలువల నవీనం, మా రాజేంద్రన్ ఉన్నాడు ఇక్కడనే. ఎస్ఆర్ఎస్పి కాలువల్లో ఎన్నడన్నా 3000 క్యూసెక్ల నీళ్లు పోయినాయా? ఇవాళ పోదాం పాండి, 6000 క్యూసెక్లతో ఇవాళ ఎస్ఆర్ఎస్పి కాలువ కలకలలాడుతూ ఉంది, నిండు గర్భిణీలాగా ఉంది, ఇవాళ బ్రహ్మాండంగా ప్రవహిస్తూ ఉంది. ఆ నీళ్లు పోతున్నాయంటే ఉట్టిపోతున్నాయి, ఆ నీళ్లు పోతున్నాయంటే 1000 కోట్లతోని ఎస్ఆర్ఎస్పి కాలువలు ఆధునీకరణ చేయడం వల్ల ఇవాళ 6000 క్యూసెక్ల నీళ్లు ఎస్ఆర్ఎస్పి కాలువల్లో పోతున్నాయి అధ్యక్ష. అధ్యక్ష ఇవాళ వారు ఇక ఏదంటే అదే మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇక ఏం చెప్తాం, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ విషయంలో వారు మాట్లాడినారు, స్కాలర్షిప్ల విషయంలో. ఎస్, యు ఆర్ రైట్, ఈ విషయంలో మీరు వాస్తవం మాట్లాడినారు. అయితే వాస్తవం ఏంటంటే అధ్యక్ష, ఎస్సీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్, దరఖాస్తు వచ్చిన ప్రతి ఒక్కరికి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. దాంట్లో మేము ఎప్పుడు కూడా వెనుకకు పోము, ఒక్క అప్లికేషన్ కూడా మేము రిజెక్ట్ చేసే పరిస్థితి లేదు. అయితే వాస్తవం ఏంది, ఈరోజు మనం పెద్ద ఎత్తున ఎస్సీ ఎస్టీ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ స్టార్ట్ చేసినాం, జూనియర్ కాలేజీలు స్టార్ట్ చేసినాం, డిగ్రీ కాలేజీలు స్టార్ట్ చేసిన తర్వాత మన రెసిడెన్షియల్ స్కూల్లో మన డిగ్రీ కాలేజీలో పిల్లలు చదవడం వల్ల ఫీజు రియంబర్స్మెంట్ అవసరం పడదు. ఇఫ్ దే ఆర్ స్టడీయింగ్ ఇన్ ఎ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ దే విల్ క్లెయిమ్ ఫర్ ద ఫీజ్ రియంబర్స్మెంట్. వెన్ దే ఆర్ స్టడీయింగ్ ఇన్ ద గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్, దెన్ దే విల్ నాట్ బి క్లెయిమింగ్ ద ఫీజ్ రియంబర్స్మెంట్, నంబర్ వన్. నంబర్ టూ, ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఉద్యోగాలు దొరకలేవు. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి మారింది. ఇవాళ ఒక మేస్త్రీకి 40,000 వస్తున్నాయి, సివిల్ ఇంజనీర్కు 25,000 వస్తుంది. ఒక ఎలక్ట్రీషియన్ 30,000 సంపాదిస్తున్నాడు, ఎలక్ట్రికల్ ఇంజనీర్కు 25,000 వస్తున్నాయి. దానివల్ల మళ్ళీ విద్యార్థుల ఆలోచనలో మార్పు వచ్చి
ఇంజనీరింగ్ కాకుండా ఇతర కోర్సుల వైపు విద్యార్థులు అట్రాక్ట్ అయినారు. అందువల్ల ఇంజనీరింగ్ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడం వల్ల ఫీజు రియంబర్స్మెంటు అవసరం తగ్గింది. అంతే తప్ప మేము ఒక విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకూడదనో ఒకరికి తగ్గించాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. ఐ వన్స్ అగైన్ అష్యూర్ ఈ సభ ద్వారా విద్యార్థులకు ముఖ్యంగా అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్లో అర్హులైన ప్రతి విద్యార్థికి కూడా ఈ ప్రభుత్వం స్కాలర్షిప్ ఇస్తుంది, ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుంది, ఒక్క రూపాయి కూడా తగ్గించాం. అపార్ట్ ఫ్రమ్ దట్ గౌరవనీయులు బట్టి గారు గుర్తించాల్సింది ఏంటంటే పోయిన సంవత్సరం కంటే స్కాలర్షిప్లో తగ్గింది అని మీరు అన్నారు. ఎందుకు తగ్గిందో నేను చెప్పినా, అండ్ ఐ ఆల్సో అష్యూర్ ద స్టూడెంట్స్ దట్ వీఆర్ గోయింగ్ టు గివ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. అయితే ఇక్కడ ఇంకోటి కూడా మీరు గమనించాల్సింది ఏంటంటే ఎస్సీ ఎస్డిఎఫ్ కింద పోయిన ఆర్థిక సంవత్సరంలో 12,400 కోట్ల రూపాయలు పెడితే ఈ సంవత్సరం ఎస్సీ ఎస్డిఎఫ్ కింద 16,535 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం. అంటే 4,000 కోట్లకు పైగా ఎస్సీ ఎస్డిఎఫ్ పెరిగింది. అదేవిధంగా ఎస్టీ ఎస్డిఎఫ్ 7,185 కోట్లు ఎస్టీ ఎస్డిఎఫ్ గత సంవత్సరం పెడితే ఈ సంవత్సరం 9,771 కోట్ల రూపాయలు ఎస్టీ ఎస్డిఎఫ్లో కూడా పెరిగినటువంటి విషయాన్ని గౌరవ సభ్యులు గమనించాలి. అధ్యక్ష అదేవిధంగా ఇంకో మాట మాట్లాడింది, ఏం మీ జేబుల్లోంచి ఇచ్చిండ్రా, ఇది ప్రజల సొమ్ము. అయ్యా నువ్వు కూడా అధికారంలో ఉన్నావు, ఆ రోజు నీకు ఎందుకు సోయి రాలే? ఆ రోజు రైతు బంధు ఇయ్యాలనే సోయి నీకెందుకు లేదు? ఆ రోజు కళ్యాణ లక్ష్మి ఇవ్వాలనే ఆలోచన నీకు ఎందుకు రాలేదు అని అడుగుతా ఉన్నా. ఆ రోజు మీరు పరిపాలించినాడు మీరేమైనా జేబులకు వెళ్ళి తెచ్చిండ్రా? కాంగ్రెస్ పార్టీ ఇంటికి వెళ్ళి తెచ్చిండ్రా? ఎస్, ప్రజలు మీకు అవకాశం ఇచ్చినాడు మీరు ఫెయిల్ అయినరు, మీకు ఆలోచన రాలేదు. ఈ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలే కేంద్రంగా, పేదల ప్రజల సంక్షేమమే కేంద్రంగా పనిచేస్తున్నాం. మేము ఇలా అమలు చేస్తాం కనుకనే ఇలా ప్రజలు హర్షిస్తున్నారు, ఏ ఎన్నికలు వచ్చినా కూడా మమ్మల్ని గెలిపిస్తున్నారు. ఆ రోజు ఇదే అసెంబ్లీలో చిత్తూరు జిల్లా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక్క జిల్లాకు నీళ్లకు 8,000 కోట్ల రూపాయలు పెడితే నేను అక్కడ కూర్చొని అడిగిన, నువ్వు ఎట్లా పెడతావు 8,000 కోట్లు చిత్తూరు, మా తెలంగాణ లేదా, మాకెందుకు ఇవ్వండి? నేను అక్కడి నుంచి అడిగితే ఏమన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు, మిస్టర్ హరీష్ రావు, నీకు కానీ నీ పార్టీకి కానీ నీ తెలంగాణకు ఒక్క రూపాయి అయ్యా, ఏం చేసుకుంటావో చేసుకుంటు అంటే మీరు అడుగుసారి బల్లలు కొట్టిర్రు, మీరు బల్లలు కొట్టిర్రు తప్ప మీరు మాట్లాడలే. అయ్యా ఆ రోజు ప్రశ్నించినాం, ఇవాళ ప్రశ్నించినాం, నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు భట్టి గారు, నువ్వేమంటున్నావు? 2004లో నువ్వే మంత్రిగా ఉన్నాను. ఎస్, మీలాగా మేము చేతులు ముడుచుకొని లేం. 2004లో మా కేసీఆర్ గారి వల్ల మేము మంత్రులైన మాట వాస్తవం, కానీ మీలాగా పెదవులు మూసుకోలే, మంత్రులుగా మేము కొనసాగలే. తెలంగాణకు వ్యతిరేకంగా పులిచింతల ప్రాజెక్టు కడతా ఉంటే, తెలంగాణలో రక్త హోమం జరుగుతూ ఉంటే, తెలంగాణ నిధులు మళ్లించబడతా ఉంటే, తెలంగాణకు అన్యాయం జరుగుతూ ఉంటే మాకు పదవులు గడ్డిపోతులతో సమానమని సంవత్సరానికే పదవులకు రాజీనామా చేసి తెలంగాణ ప్రజల పక్షాన నిలబడ్డం తప్ప మీలాగా మేము పదవుల కోసం ఉండలే. అయ్యా మీ దాంట్లో నేను వ్యక్తిగతంగా బోదలుచుకోలే, తెలంగాణ వద్దు, అభివృద్ధి చెందిన తెలంగాణ కావాలని ఒక ఆయన, సమైక్య తెలంగాణ కావాలని ఒక ఆయన, ఇక రకరకాలుగా మాట్లాడిండ్రు. మేం తెలంగాణ కోసం ఒక్కసారి కాదు, మా నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో మంత్రి పదవులు వదులుకున్నాం. 2008లో ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన, 2012లో ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన మేము ప్రజల పక్షాన నిలబడ్డం, త్యాగాలకు నిలువుగా నిలబడి ఇవాళ మేము తెలంగాణ సాధించడం తప్ప మీలాగా పదవులు పట్టుకొని ఉన్న పార్టీ కాదు, నాయకత్వం కాదనేటువంటి విషయాన్ని గౌరవనీయులు భట్టి గారు గుర్తుపెట్టుకోవాలి. అధ్యక్ష భట్టి గారు, ఇప్పటికైనా నీలం తుఫాను విషయంలో మీరు సభను తప్పుదోవ పట్టించి మేమే ఇచ్చినామన్నావు, మీరు ఇవ్వలే, టీఆర్ఎస్ వచ్చినాక 480 కోట్లు ఇచ్చిందని నేను గట్టిగా చెప్తున్నా కనుక మీరు మాట్లాడిన మాటలు వాపస్ తీసుకొని సభను తప్పుదోవ పట్టించినందుకు క్షమాపణ చెప్తే మీకే హుందాగుంటుంది, మీ గౌరవమే పెరుగుతుందని చెప్పి కూడా గౌరవనీయులు భట్టి గారికి నేను చెప్తా ఉన్నా. అధ్యక్ష ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం మా పాలసీ మేము ఇవాళ ఈ ప్రభుత్వం ఆలోచన ఎంతసేపు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే ఆలోచిస్తుంటారు, సంపద పెంచాలి, పేదలకు పంచాలి. ఇది మా నినాదం కాదు, ఇది మా విధానం, ఇది మా విధానం. అయ్యా భట్టి గారు, నేను ఒక విషయం
నువ్వు నన్ను అనవసరంగా మమ్మల్ని టెంప్ చేస్తున్నారు మీరు. మేమేదో మర్యాదగా మాట్లాడదాం అనుకున్నాం. ఇప్పుడు ఒక విషయం గుర్తు చేస్తాం మీకు. ఇక మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ ఉంది, పెద్ద ఎత్తున ప్రాజెక్టులు కట్టినాం, పెద్ద ఎత్తున హౌసింగ్ ఇండస్ట్రీ నడిచింది, హైదరాబాద్లో కూడా పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉంటే ఇసుక మీద వచ్చిన ఆదాయం 40 కోట్ల రూపాయలు, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక మీద వచ్చిన ఆదాయం 2384 కోట్ల రూపాయలు. ఎవడి జేబుల్లోకి పోయినాయి? ఎవడి జేబుల్లోకి పోయినాయి? ఎవడు తిన్నాడు ఆ రోజు? ఆ డబ్బంతా ఎవరి జేబుల్లోకి పోయిందో సమాధానం చెప్పాలి. ఇవాళ అందుకే మేమేమంటున్నాం, సంపద పెంచాలి, పేదలకు పంచాలి అన్నది మా నినాదం. సంపద నాయకుల జేబుల్లో కాదు, సంపద పేద ప్రజల ఇళ్లలో చేరాలన్నది మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నినాదం. మీలాగా ప్రాజెక్టుల పనులు ప్రారంభించకుండానే మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇయ్యలే, సర్వే డిజైన్ల పేరు మీద అడ్వాన్స్ ఇయ్యలే. మేము పనిచేసి చూపించినాం. మేము చేసిన పనికి మేము ఈపీసీ పద్ధతిని రద్దు చేసి ఇవాళ ఈ ప్రభుత్వం పనులు చేపించింది అనేటువంటి విషయాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, మీలాగా ఇండ్లు కట్టకుండానే బిల్లులు లేపలే, కట్టని ఇండ్లకు బిల్లులు ఇచ్చిన ప్రభుత్వం కాదు టీఆర్ఎస్ ప్రభుత్వం. అధ్యక్ష, సంపద పెంచాలి, పేదలకు పంచాలన్నదే టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క విధానం. ఇవాళ తెలంగాణలో సంపద పెరుగుతూ ఉన్నది, అది పేద ప్రజల ఇండ్లలోకి చేరుతా ఉంది. ప్రతి ఇంటిలో సౌభాగ్యం, ప్రతి కంటిలో సంతోషం కూడా ఈరోజు కనిపిస్తూ ఉంది. ప్రపంచమంతా కూడా ఆగమైన దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత నష్టం వచ్చినా గౌరవ ముఖ్యమంత్రి గారి విధానం ఒక్కటే, ఈ రాష్ట్రంలో సంక్షేమం ఆగదు. మాది పేద ప్రజల పక్షం, మాది రైతుల పక్షం, మాది ఎస్సీల పక్షం, మాది ఎస్టీల పక్షం, మాది ప్రజాపక్షం. అంతే తప్ప మేము మీలాగా ఎవరి పక్షమో వహించం, ఇది ప్రజాపక్షం వహిస్తుంది. అధ్యక్ష, ఇది ప్రజాప్రభుత్వం, ఈ ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం. ఇది ప్రతి పైసా పేదల సంక్షేమం కోసమే, ప్రతి పని పేదల అభివృద్ధి కోసమే చేసేటువంటి ప్రభుత్వం ఇవాళ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం. అధ్యక్ష, నేను బడ్జెట్లో చెప్పిన ప్రతి విషయం కూడా పేదల సంక్షేమం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమే మేము ప్రతిపాదించాం తప్ప ఇంకోటి లేదు. అధ్యక్ష, ఇప్పటికైనా గౌరవ సభ్యులు మేము మా యొక్క బడ్జెట్ను మరి సహృదయంతో ఏకగ్రీవంగా ఆమోదించాలని చెప్పి మీ ద్వారా వారిని కోరుతా ఉన్నాను. అధ్యక్ష, రిప్లై బై మినిస్టర్ ఇస్ ఓవర్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.